ఫస్ట్ ఆఫ్ ఆల్ రోజు తారక్ సెట్ లో చూస్తాను, రోజు డైరెక్ట్ చేస్తాను, కానీ తారక్ ఇక్కడ వాడు అనేది విషయం నాకు డైజెస్ట్ కావట్లా, టెన్స్ అయిపోతున్నా. కాసేపు బయటకు పడ్డా, నువ్వు కిందకి వచ్చాను ముందే చెప్పాను, ఇందాక చెప్పినట్టు ఐ థింక్ లైవ్ షార్ట్ కాకముందు చెప్పినట్టున్నా, తను ఎయిట్ ఓ క్లాక్ కాల్ షీట్ అంటే ఏమంటే హీరో గారికి 8:30 చెప్తామండి అంటారు, ఎందుకంటే వారు హాఫ్ అన్ అవర్ ముందు వచ్చేస్తాడు. సో మేము ఏం చేస్తాం అంటే 8:00 మీ షూటింగ్ స్టార్ట్ చేసుకోండి, తనకి 8:30 చెప్తాం. ఇది వెరీ కామన్ నాట్ ఎగ్జాగరేషన్ చెప్తుంటే. సో ఒకవేళ మేము 12:00 షూటింగ్ అనుకోండి ఆఫ్టర్నూన్ నుంచి, తనకి 12:00 షార్ట్ వస్తాను చెప్తే తను 9:00 సెట్లో ఉంటారు, బోర్ కొడతాను ఇంటి దగ్గర, వెల్కమ్ అండ్ హియర్ సీట్ అని. సో ఇంకా నిజంగా కూడా టెన్షన్లో ఇంకా నేను బయటకు రాలేకపోతున్నా, ఎందుకంటే దేవి చెప్పినట్టు ఈ సినిమాని తీసుకెళ్ళి మొత్తం, అంటే సపోజ్ ఇప్పుడు నేను టీజర్ రిలీజ్ చేయాలి, వెళ్ళి ఏం చేయాలి, ఫార్మల్గా వెళ్ళి ఇలా యాక్చువల్లీ నేను అనుకుంటున్నాను కుమార్ 29F టీజర్ తారక్ రిలీజ్ చేస్తారా ఇలా అని అడగాలి. సో అలా అడగాలి లేవు, టీజర్ రిలీజ్ ఉందన్నారు ఏదో సంథింగ్, అవును తారక్ డిస్కస్ ఇలా షార్ట్ అయింది, తారక్ కూడా తెలుసు ఐమ్ నాట్ ఎగ్జాగరేటింగ్, తీరా కుమార్ 29F ఇప్పుడు రిలీజ్ చేస్తారా ఓకే అని. టీజర్ లాంచ్ అనుకున్నారు అవును, మరి మనం ఎప్పుడు రావాలి, ఇది టాపిక్. బాపి పక్కన ఉన్నాడు నాట్ ఎగ్జాగరేటింగ్ అనమాట, నేను నాకు ఎంత ఈజీ అయిపోయిందండి జాబ్, అవును తారక్ ఎప్పుడు వస్తాను అని ఇమీడియట్గా నేను అడగక్కర్లా అయిపోయింది. సో తర్వాత మళ్ళీ అంటే అక్కడ నేను లండన్లో రిలీజ్ చేద్దాం అనుకున్నాను టీజర్ని, కానీ కుదరలేదు అక్కడ స్కెడ్యూల్ కంటిన్యూస్గా అయిపోవడం వల్ల. సరే హైదరాబాద్ వచ్చిన తర్వాత నాకు మళ్ళీ మీరు నంబరు తారక్ వేరే అనుకోవద్దు, నాకు లండన్లో తారక్ వేరు, హైదరాబాద్ తారక్ వేరు. మళ్ళీ అంటే లండన్లో తారక్తో మాట్లాడితే నేను చాలా క్లోజ్, ఇక్కడే ఉంటాం పక్క పక్కనే అని. మళ్ళీ హైదరాబాద్లో కానీ ఏదో ఒక చిన్న భయం సంథింగ్, తారక్ ఉన్న ఇమేజ్ కావచ్చు ఏదైనా అవ్వచ్చు సంథింగ్. నేను బాపి లండన్లో ఉన్న బాపి కాల్ చేశాను, బాపి తారక్ని తారక్ రిలీజ్ చేస్తాను తనే చెప్పారు కదా మీరు ఫోన్ చేయను బాపినని, మీరు అంటున్నారా అవును. సరే నేను తారక్ని డైరెక్ట్గా అడగలా, అడగకుండా బాపి కాల్ చేశాను లండన్లో ఉంటే, బాపి ఒకసారి నువ్వు కాల్ చేసి అడుగు తారక్ని ఇట్లా అని, అంటే అడిగితే ఇప్పుడు నాకు తారక్ నుంచి కాల్ వచ్చింది, అంటే 1 మోర్ అడగడానికి మాత్రం మొహాటం లేదు, టీజర్ లాంచ్ అడగడానికి మాత్రం మొహాటం వచ్చిందా. అఫ్కోర్స్ మా సినిమా సంబంధించి షూటింగ్లో 1 మోర్ అనే ప్రధానంగా అర్థం ఒకటే, కానీ ఎగ్జాక్ట్గా ఆ విషయం నాకు తెలియదు. తారక్ అంతా సింగిల్ టేక్ అంట, సింగిల్ టేక్ అంట, అవునా సింగిల్ టేకా ఏమో నాకు తెలియదు సంథింగ్ అని. సో తర్వాత తను ఒకవేళ సెకండ్ టేక్ చేస్తానంటే, లేదు తారక్ ఐ థింక్ ఇది చాలా బాగుంది, ఇది చాలా బాగుంది అని పట్టు కూర్చుంటాను అనమాట. ఏంటంటే తన మ్యాటర్ మొత్తం అర్థమైపోతుంది, అదే నానటంతో మాట్లాడి నేను చాలా మ్యాటర్ ఉన్నాయి మాట్లాడకూడదు యాక్చువల్గా. సో ఇక్కడ ఆఫ్ చేస్తాను నువ్వు మా యా ఐ కమ్ టు కుమార్ అంటాను మాట్లాడుకుందాం, చాలా మ్యాటర్స్ ఉన్నాయి. సో ఈ సినిమా గురించి చెప్పాలంటే ఇక్కడ ఇది ఈ కుమారి 21F అనేది 3 ఈడియట్స్ కదా, 3 ఈడియట్స్ కదా, ఆ 3 ఈడియట్స్ ఎవరంటే నేను, ఒక ఈడియట్ నేను, సారీ ఒక ఈడియట్ దేవి, ఒక ఈడియట్ రత్నవేలు గారు, బ్రదర్ డోన్ మైండ్. ఈ 3 ఈడియట్స్లో ఒకటి సడన్గా 3 ఈడియట్లు వచ్చాయి, అది ప్రొడ్యూసర్ అదే అనుకున్నాడు, మిగతా 3 ఈడియట్స్ని అడిగాడు, ఏ నేను ప్రొడ్యూసర్ అదే అనుకున్నాను. అప్పుడు 3 ఈడియట్స్ ఏం చేస్తారు చెప్పండి, నాకు చెప్తే నా కళ్ళ వీలు వస్తాయి, కానీ ఈ కథను ఇప్పుడు చెప్పను, ఆడియో ఫంక్షన్ కోసం దాచుకుంటున్నా కథని, ఐఎమ్ వెరీ సారీ ఇప్పుడు చెప్పట్లా మీకు. ఆ 2 ఈడియట్స్ నా కోసం ఏం చేశారనే కథని మీ ఆడియో ఫంక్షన్లో చెప్తాను నేను. దేవి గురించి కానీ ఇప్పుడు రత్నం గురించి చెప్తే, అంటే ఇవన్నీ తారక్ చెప్పినట్టు ఇప్పుడు ఎక్కువ మాట్లాడేస్తాం టీజర్ లాంచ్ అని, అందుకే కన్ఫ్యూజ్ అవుతారన్నమాట, కొంచెం మాట్లాడాలి కొంచెం మాట్లాడకూడదు అట్లా. తను జస్ట్ వీరిద్దరి గురించి నేను అప్పుడే మాట్లాడతాను, ఇప్పుడు మాట్లాడదలుచుకోవాలి, ఐఎమ్ వెరీ సారీ తీసేయండి, డిలీట్ ఎగ్జాక్ట్లీ. ఇంకా రాజు కథనాక్ కొన్నాడు, మామూలుడు కాదు, నా మాట అర్థమైపోయింది, ఎందుకంటే చాలా తెలియనాడు. నేను యాక్చువల్గా ఎవరో కొత్తలతో వెళ్దాం అనుకున్నాను, కానీ ఈ ప్రాజెక్ట్ని తన తిరిగి లాగేసుకున్నాడు, నేను చేస్తానని తనే వచ్చి లాగేసుకున్నాడు. ఆ లాగేసుకుంది నాకు ఎంత హెల్ప్ చేశాడనే తర్వాత ఇష్యూ అర్థమైంది ఇప్పుడు.
రెండు లాక్కున్నాడు అనేది. సో ఈ సినిమాలో ఒక అబ్బాయి అందంగా ఉండాలి, అమ్మాయి చూడగానే ఫ్లాట్ అయిపోవాలి, లవ్ ఎట్ ఫస్ట్ సైట్లా ఉండాలి అనుకున్నాను. కానీ రాజు వేయాల చంపలు చూసిన తర్వాత ఓకే అబ్బాయి పర్లేదా పర్లేదా అనుకుని సరే అని కన్ఫ్యూజన్లో పెట్టాను. కానీ నాకు ఒక నమ్మకం ఉంది వెనకాల, నాకు ఒక బ్యాక్ బోన్ ఉంది రత్నవేలు గారని. ఇవాళ చూస్తుంటే డబ్బింగ్ చూసిన అమ్మాయిలు కానీ ఎవరు కానీ రాజు చాలా బాగున్నాడని బికమ్ అతను స్కిన్ టోన్ కానీ అది కానీ ఈజ్ వెరీ గుడ్ అనమాట. చాలా చాలా బాగున్నాడు, తను చాలా బాగా చేశాడు, ఈజ్ వెరీ గుడ్. ఈ సినిమా తర్వాత తన అమ్మాయిల ఫ్యాన్స్ పెరిగిపోతారు. ఆల్రెడీ కుమారి టోన్ ఫ్యాన్ అయిపోయింది అబ్బాయికి. ఇంకా తను హీరోయిన్ కుమారి, తన పేరు హెబ్బా పటేల్. నేను హీరోయిన్ కోసం తెగ సెట్ చేశాను. యాక్చువల్గా ఒక హీరోయిన్ పెట్టి ఈ సినిమా ఓపెనింగ్ కూడా చేశాను. చేసిన తర్వాత ఆయన నచ్చట్లా, ఎందుకంటే ఆ క్యారెక్టర్గా కనిపించేయాలి ముందు, తనకు మనం కొత్తగా నేర్పి ఆ క్యారెక్టర్లో బిహేవ్ చేయమని చెప్తే సరిపోదు అని. సో అనుకోకుండా నేను ఆఫీస్లోకి వచ్చి వెళ్ళిపోతుంటే సడన్గా డోర్ ఓపెన్ చేస్తే ఎవరో ఒక అమ్మాయి ఇంటర్వ్యూ చేస్తున్నారు. సడన్గా చూసి ఎవరి అమ్మాయి అని, ఈ అమ్మాయి బాగుందే ఓకే ఇంతే, అమ్మాయి సెలక్షన్ ఏం లేదు. ఎందుకంటే తృప్తిగానే హలో అండి సార్ అని ఇలా వచ్చింది, కొంచెం ఇలా వచ్చి ఇలా వంకీలు తిరిగి సంథింగ్ ఏదో ఇలా ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చింది. ఈ బాల్ డ్యామేజ్ బాగుంది, ఇదే కన్వీన్ చేశాను సినిమాలో కూడా. ఈ అమ్మాయి కేర్ ఫిక్స్ చేస్తాం అప్పుడు. ఇంకా అరుణి, ఇంకా తమ్ముడు ప్రతాప్ చెప్పే కదా ఆర్య దగ్గర, యాక్చువల్ ఇద్దరం అసిస్టెంట్ డైరెక్టర్గా కలిసి చేసాం మేము హనుమాన్ జంక్షన్ సినిమా. సో అక్కడ ఇద్దరం కలిసాం. అక్కడి నుంచి నా అన్నయ్య అంటాడు, వాడు తమ్ముడు అయిపోయాడు. సడన్గా నా అన్నయ్య చేసేసాడు, అప్పుడే నాకు ఏజ్ వచ్చింది ఫస్ట్ టైం. అందరూ కూడా ఎవరిని తమ్ముడని పిలవాలా, ఈయన ఫస్ట్ టైం తమ్ముడని పిలిచాను నేను. సో ఇలా చెప్పాను కదా, కొన్ని ఇన్సిడెంట్స్ అన్ని షేర్ చేసుకుంటున్నప్పుడు ఇది కథగా చేస్తే బాగుంటుందని కూర్చుని పట్టుబట్టి నా చేత కథ చేయించి తను కూర్చుని తను రాసి. సో ఇట్స్ ఆల్ అండ్ ఈ స్క్రిప్ట్లో ముఖ్యంగా రెహనా శ్రీనివాస్, విక్రమ్, బుచ్చి అన్నిటికీ ఇంపార్టెంట్ అంటే ఇది మొత్తం మేమందరం డిస్కషన్లోకి వచ్చిన టీం. సో ఈ కథ మొత్తం వచ్చేసిన తర్వాత దానికి మాటలు అందంగా, ఇందులో మాటలు చూస్తే చాలా బాగుంటాయి, చాలా చాలా బాగుంటాయి. సో నాకున్న డైలాగ్ ప్రాబ్లం ఉంది, మధ్య మధ్య బ్రేక్స్ వస్తుంటాయి. సో అందంగా రాస్తున్నా వెంకీ, థ్యాంక్స్. వీళ్ళందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. ఇంకేమైనా మర్చిపోయి ఉండొచ్చు. ప్రొడ్యూసర్స్ థామస్ రెడ్డి గారు, విజయ్ ప్రసాద్ రెడ్డి గారు. సో థామస్, యాక్చువల్గా ఈ థామస్ నేను ఫస్ట్ ఈ సినిమా ఇస్తున్నప్పుడు, సినిమా చేద్దాం అనుకుంటున్నప్పుడు మొదటి నుంచి కూడా ఈజ్ వెరీ జెన్యున్, ప్రతిదీ అంటే మైన్యూట్ ప్రతి విషయాన్ని గమనించి ప్రాజెక్ట్ని ముందు తీసుకెళ్ళడంలో కానీ, ఇంత పెద్ద టెక్నీషియన్స్ దేవేశ్వర ప్రసాద్ గారిని, రత్నవేలు గారిని కానీ వీళ్ళందరినీ ఎలా మేనేజ్ చేస్తాను ముందే భయపడ్డాను నేను యాక్చువల్గా. సో నేను లేకుండా కూడా ఈ సినిమాని కరెక్ట్ వీళ్ళు తీసుకెళ్ళి నేను చాలా కాన్ఫిడెంట్ ఉన్నాను. కొన్ని సినిమాలకు ముందే తెలిసిపోతుంటుంది మనకి, ఈ సినిమా పట్ల నేను చాలా చాలా కాన్ఫిడెంట్ ఉన్నాను, చాలా చాలా బాగా వచ్చింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్, ఒకటి మాట్లాడాలంటే ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మన యంగ్ టైగర్ ఫర్ రియలీ కమింగ్, ఎందుకంటే ఈరోజు కేవలం యంగ్ టైగర్ వచ్చిన వల్లనే దిస్ హస్ బికమ్ సచ్ ఎ బిగ్ అకేషన్. సో థ్యాంక్స్ లాట్ తెలుగు, మేము తమిళనే మాట్లాడుకుంటాం ఇప్పుడు.